సినిమా చూసినప్పుడు నేను నా మైండ్లో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినాయండి. నాకు ఫస్ట్ వాడు ఒక డాక్టర్గా ఉండి నా దగ్గర ఏదో కథ చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఈ పిచ్చి పిచ్చి మళ్ళీ చేయబాకుండా ముందు చదువుకోపోన్నాను. వాడు నాకు తెలియకుండా వెళ్ళి నాన్నగారిని మంచిలక్ష్మి గారి మూలంగా వెళ్ళి కాంటాక్ట్లోకి వెళ్ళటం, ఆయన అపార్ట్మెంట్ తీసుకోవటం అన్నీ అయిపోయి ఎంసీఏ షూటింగ్ జరిగేటప్పుడు నాకు నాన్నగారి రూమ్ పక్కన ఒక రూమ్ వెయ్యి నేను కథ చెప్పాలి అన్నాడు. నాకు షాక్ అయిపోయింది. ఎప్పుడు వచ్చేవారు నువ్వు ఇండియా కంటే వచ్చాడు అప్పటికి ఇండియాకి. వెళ్ళి అలాగే వరంగల్లో రూమ్ వేసి ఇచ్చాను. వెళ్ళాడు నాన్నగారితో 1 అవర్ అన్నాడు. 4-5 అవర్స్ స్పెండ్ అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ జర్నీ కంటిన్యూ అయిపోయింది. సడన్గా అన్నీ ఇవన్నీ అంటే ఒక కల్లాగా అయిపోయింది. సడన్గా ఇప్పుడు 1.5 ఇయర్ అయిపోయేలోపు ప్రాజెక్ట్ అయిపోవటం, ఇవాళ సినిమా చూడటం. నేను నిన్నటి వరకు కూడా సినిమా ఒక్క ఫ్రేమ్ నేను చూడలేదు. వాడు ఎలా తీసాడో కూడా నాకు తెలియదు. వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముళ్ళకి అందరికీ కథ చెప్తుంటాడు. వాళ్ళందరూ చాలా ఎంగ్జైటీగా వినేవాళ్ళు అనమాట. బాగుంది 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 అన్నారు. నేను మాత్రం ఏమీ చూడలేదు. నేను రేపు పొద్దున ఆడియన్గా చూస్తాను, నా అభిప్రాయం చెప్తానన్నాను. ఇవాళ చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఈ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నాన్నగారికి. ఎందుకంటే ఆయన వాడి బ్రెయిన్లో అటువంటి ఒక థాట్ పెట్టాడు. ప్లస్ దాన్ని నాతో చెప్పడం కూడా చెప్పంటే మీరు కూడా అవసరపడద్దు, అందరూ ఆలోచించుకోండి, వాడు కెరీర్ పాడవకూడదు, మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి అన్నారు. అందరూ వాళ్ళ వైఫ్ వాళ్ళు అందరూ కూర్చొని అందరూ సపోర్ట్ చేసుకొని అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం అనుకొని వాడు ప్రొసీడ్ అయ్యాడు. ఇవాళ సక్సెస్ అయ్యాడు. ఈ కష్టం అంతా వాడిదే, మాది ఏమీ లేదు. అది దిల్రాజు గారు దిల్రాజు గారు. నేను అసలు యాక్చువల్గా ఫస్ట్ వాడు కథ రాస్తానన్నప్పుడు నేను ఒక మాట చెప్పి చూశాను దిల్రాజు గారితో, మా వాడు ఇలా అడుగుతున్నాడండి కథ రాస్తాడా, నీకేమన్నా పిచ్చా ఏమన్నా ఎందుకు చక్కగా చదువుకుంటున్నాడు పాటు చేస్తాను, నేను పాటు చేయలేదు సార్, వాడు ఇంటర్ లేదన్నా. సరే తీసుకురా అన్నాడు ఆయన. ఒకసారి వచ్చాడు, వచ్చి 1 ఇయర్ 1 మంత్ వెయిట్ చేశాడు ఇక్కడ. ఆయన గురించే వచ్చాడు, 1 మంత్ వెయిట్ చేశాడు. ఆయన దిల్రాజు గారు అప్పుడు ఏదో యుఎస్ వెళ్ళి వచ్చాడు. వచ్చి జెట్లాగ్లో ఉండి ఆయన టైం లేక ఆ రోజే ఈ మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాడు. ఆయన వింటానికి టైం కుదరలేదు. ఆయన ఉన్న బిజీలో మేము రోజు చూస్తున్నాం కదా, ఎంతోమంది ఫైళ్ళు పెట్టుకొని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఆయన నన్ను వచ్చి నువ్వేంటి దిల్రాజు దగ్గర పనిచేస్తున్నావు కదా, నాకు ఆ మాత్రం అపాయింట్మెంట్ ఇప్పించలేవు అని చెప్పి నన్ను అంటాడు. నాకు తెలుసు ప్రాక్టికల్గా ఎంతమంది ఏ విధంగా ఆయన దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారని. అందుకని ఒకరోజు వెళ్ళి ధైర్యంగా అడిగితే ఆయన అన్నాడు చేద్దాం అన్నాడు. చేద్దాం అన్నాడు కానీ మాకు ఇవ్వలే అపాయింట్మెంట్. లాస్ట్ ఆ రోజు వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు వచ్చి ఇచ్చాడు. ఇచ్చింది కూడా టైం సరిపోలేదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం లేదు. సరే అవన్నీ ప్రాక్టికల్గా ఉండేది కాబట్టి వాడు కూడా వెళ్ళిపోయాడు. వద్దులే నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపో. అప్పుడు మంచులక్ష్మి గారిని కాంటాక్ట్ తీసుకొని మా డాడీ వాళ్ళు అవదులే అని చెప్పాడు. మంచులక్ష్మి పోలకే కాంటాక్ట్లోకి వెళ్ళిపోయాడు. అలాగే వెళ్ళినది వాడి దగ్గర ముందు నుంచి నాకు ఒకే ఒక విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సక్సెస్ అనే దాని మీదే వాడు కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఈవెన్ వాడు చదువుకునేటప్పుడు కానీ ఏదన్నా మనం మామూలుగా పిల్లలకి ఏం చెప్తామంటే అరే నువ్వు 10th పాస్ అవ్వరా, నీకు సైకిల్ కొనిస్తారు బైక్ కొనిస్తారు అంటాడు. వాడు రివర్స్లో వచ్చేవాడు, డాడీ నాకు బైక్ కొని నేను ఈ సంవత్సరం పాస్ చేస్తాననేవాడు. నేను అదేలాగా వాడికి అలాగే వాడిని చేశాను. వాడు మిగతా పిల్లలు ఎలానో మిగతా అందరి పిల్లలు, వీడు మాత్రం స్పెషల్గా ఆ విధంగా వాడిని ట్రీట్ చేసేవాడిని. వాడికి ఏది కావాలంటే అది కొనిచ్చేవాడిని. అదేలాగా చదువులో కూడా ఏ రోజు వాడు ఒక గంట సేపు పుస్తకం ఓపెన్ చేసి చదివింది నేను ఎప్పుడు చూడలేదు. మేము కానీ వాళ్ళ అమ్మగారిని ఏ రోజు చూడలేదు. కానీ వాడు కాలేజీలో ఫస్ట్ వస్తాడు, డిస్టింక్షన్ వచ్చింది, ఆస్ట్రేలియా ఎగ్జామ్ రాసాడు, అక్కడ సెలెక్ట్ అయ్యాడు, అన్ని ప్రతిదీ సక్సెస్ అయ్యాడు. అలాగే ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడు. మేమేం చెప్పలే, మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు. వాడు హ్యాపీనెస్ మాకు కావాలి, పిల్లలు హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది ప్రెస్ మీడియా పీపుల్ అందరూ కూడా. ఎందుకంటే మీ అందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకునేది ఎందుకంటే మై ఫాదర్ హింసెల్ఫ్ ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. మీ అందరికీ తెలిసిండే వాడు శైలేష్ కొలను అయితే మా ఫాదర్ పేరు కొలను బ్రహ్మానందరావు గారు. ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు. మన చనిపోయిన ఆయన వాళ్ళిద్దరూ మన జగన్ గారు వాళ్ళందరికీ బాగా పరిచయం. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వాడి మనవాడు కాబట్టి ఆ జీన్స్ అలా వచ్చేసింది వాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్లడ్లో ఉందంట బేసిక్లీ.